స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యే గ్రంది శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ తరపున పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం లాంఛనమే అని టీడీపీకి బలం లేకపోయినా స్వతంత్ర అభ్యర్థికి మద్దతునిచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వంక రవీంద్రనాథ్ కౌరు శ్రీనివాసులు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల భారీ మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తగిన బలం లేకపోవడంతో టీడీపీ నాయకులు తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి సహకరించాలని కోరారని వారికి సహకరించిన కారణంగా ఇప్పుడు సహకరిస్తామని చెప్పి స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని అయినప్పటికీ జగన్ ఆశీస్సులతో తాము భారీ మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు शासन मंडल सभ्यु एन रोजना जो मुख्य भीमवर मंडल परिषत् कार्यलय में भीमवर उंडी अलग ताड़ेपिलगुडु आचंट की संबंधी एवरते ओटर्स స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ అలాగే కౌన్సిలర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేస్ కూడా ఎమ్మెల్సీలు కూడా ఓటు ఉంది ముఖ్యంగా మేమందరం కూడా మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలకు సంబంధించి వంకర రవీంద్ర గారిని కౌరు శ్రీనివాస్ గారిని మా పార్టీ అభ్యర్థులుగా పెట్టడం జరిగింది వారిని గెలిపించడానికి ఇక్కడికి మా ఎంపీడీసీలు అందరితోటి వచ్చి వంక రవీంద్ర గారిని అలాగే కౌరు సీన్ గారిని గెలిపించడానికి ఓటేసి రావడం జరిగింది ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక జెడ్పీడీసీ ఒక మండలం తప్పించి మిగతా అన్ని చోట్ల అత్యధిక మెజారిటీతో ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవడం అనేది 100కి 100% ఖాయమైనప్పటికీ కూడా కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల ఈ ఎన్నిక అనివార్యమైంది ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ రెండు శాసనమండలి సభ్యుల ఎన్నిక కోసం తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ పోటీ పెట్టలేదు కానీ ఎవరైతే ఇండిపెండెంట్ల కింద పోటీ చేశారో వాళ్ళకి కొంతమందికి తెలుగుదేశం పార్టీ తర్వాత మద్దతు ఇవ్వడం అనేది వాళ్ళ చేతగాంతనానికి నిదర్శనం ఇది గతంలో శాసనమండలి ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి జిల్లాలో తగిన మెజార్టీ లేనప్పుడు మేము వారికి సహకరించడం జరిగింది ఎక్కడ కూడా మేము పోటీ పెట్టడం కానీ మేము ఇండిపెండెంట్లకి సహకరించడం కానీ చేయలేదు కానీ విలువలకు తెలియదు కలిసి ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళు పార్టీ తరపున క్యాండిడేట్ని పెట్టలేకపోయిన చేతగాంతనాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న మా ఇద్దరికి ఎలక్షన్ రోజు మొత్తం భీమవరంలో ఇక్కడ బూత్లో చాలా ముమ్మరంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చి చక్కగా ఓట్లేస్తున్నారు అందరి వదనాల్లో చూస్తుంటే చాలా చక్కటి ఆత్మీయతటువంటి భావాలతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వంకర రవీంద్రనాథ్ గారు నేను కౌరు శ్రీనివాస్ గారికి అందరూ పూర్తి మెజార్టీతోటి ఓట్లేస్తున్నట్టుగా మాకు అనిపించింది తప్పనిసరిగా మీ ఇద్దరం చాలా ఘన మెజార్టీతోటి మేము నెగ్గుతాం మరి మా గెలుపు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు ప్రభుత్వ పరిపాలన ఇవన్నీ ఆదర్శంగా ఉంటాయి అలాగే లోకల్గా స్థానిక శాసనసభ్యులు వారు ప్రజలకు చేస్తున్న సేవలు ఇవన్నిటికీ నిదర్శనం ఈ యొక్క గెలుపు ఈ వచ్చిన ఓట్లని ఇవన్నీ గెలుపు అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తామని ఆశిస్తున్నాం ఎవరికైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలన్న ఆలోచన తపనతో ప్రతి ఒక్కరు ఇక్కడ రావడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉన్నాయో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా నన్ను వంకర రవీంద్ర గారిని ఇంకో అభ్యర్థిగా
मरी पार्टी निर्णय वैएस जगनमोहन रेड्डी गारु निर्णय जरिगिंदी मैं मेम कोलुदेश पार्टी संबंधी नायक वाली पेदल मैं वाली वाले गतमला कैंडिडेट वितरा चे कैंडिडेट की एनामस इवंटन चेपे अड़गर जरिए वाल लास्ट वरकू इस्पे मैं लास्ट मोसम से पैस्थिंद मैं उम्मीद पश्चिम गोदावरी जिले संबंधी मैं ईद के उंग के पोलिंग केन्द्र प्रती चोट एवरू मिस्का वीमा को ओटेट जरिए दा तो प्रतिपक्ष में एवरते उल्लू खचिंग मन इन निबेटना कैंडिडेट चला मंचवर वाली मन गौरव मन ओटनी अनावसर पाड़े एनकनी आलोचन से